Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్సీ ఛాన్స్ ఈ వైసీపీ నేతలకే. ఏపీలో పెద్దల సభకు కొత్తగా ఎంపికయ్యేది ఎవరు? ఎవరికి అవకాశం దక్కనుంది? ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మంత్రులను తప్పించి కొత్త వారితో ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలు చేస్తున్నారు. దీనికి ముందుగానే ఇప్పుడు శాసన మండలిలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. చాలా రోజులుగా ఖాళీలు ఉన్నా స్థానిక సంస్థల కోటా నుంచి కావడంతో ఎన్నికల ఫలితాల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అదే సమయంలో కరోనా కారణంగా ఎన్నికల సంఘం సైతం ఎమ్మెల్సీల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న అన్ని ఎన్నికలను వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం 1-2 రోజుల్లోనే ఏపీ శాసన మండలి ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మండలిలో ప్రస్తుతం వైసీపీకి 12 స్థానాలు, టీడీపీకి 15, బీజేపీకి 1 స్థానం ఉన్నాయి. 4 రేసు చొప్పున పీడీఎఫ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గవర్నర్ కోట నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మొత్తం 58 మంది సభ్యులకు గాను 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో స్థానిక సంస్థల కోట నుంచి 11 స్థానాలు, ఎమ్మెల్యే కోట నుంచి 3 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజారిటీ సాధించడంతో ఆ 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేల సంఖ్యాపరంగానూ వైసీపీకే మిగిలిన 3 స్థానాలు దక్కనున్నాయి. దీంతో మొత్తంగా 14 స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో ఈ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. అందున త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే సమాచారంతో ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలుగా కేబినెట్లో స్థానం దక్కుతుందనే ఒక నమ్మకం కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఈ స్థానాల భర్తీ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాల వారీగా పోటీలో దింపే వారిని, ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన ముగ్గురిపైన సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పూర్తిగా సామాజిక సమీకరణాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఈ స్థానాల భర్తీ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాల వారీగా పోటీలు దింపే వారిని, ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన ముగ్గురిపైన సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పూర్తిగా సామాజిక సమీకరణాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈసారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా నేత మరి రాజశేఖర్ పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన సీనియర్ నేత ఉమారెడ్డి రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన్ను తిరిగి శాసన మండలికే ఎంపిక చేస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తాజాగా పదవి విరమణ చేసిన మండలి చైర్మన్ కోటాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన మైనారిటీ నేతతో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి 2019 ఎన్నికలలో చీరాల నుంచి పోటీ చేసి ఓడిన, ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచికి ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోటాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్రావుకు ఖాయమని తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మద్దతు ఉంది. ఇక చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అందులో ఒకటి కుప్పం నుంచి చంద్రబాబుపై గతంలో పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడు భరత్కు స్థానం ఖాయమని సమాచారం. చంద్రమౌళి మరణంతో భరత్ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో పట్టు సాధించిన వైసీపీ దీనిని కంటిన్యూ చేసేందుకు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో నేతలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని వర్గాలను గుర్తించి వారికి స్థానం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దీని ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీగా వైసీపీని గుర్తించేలా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో 14 సీట్లు ఇప్పుడు వైసీపీ నుంచి భర్తీ కానుండటంతో అనూహ్య నిర్ణయాలు ఊహించిన విధంగా ఎమ్మెల్సీల ఎంపిక ఉండే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరువాతనే అధికారికంగా వైసీపీ ఈ పేర్లను ప్రకటించనుంది.